ఢిల్లీ నుంచి ఫోన్ అనుకుంటా. హలో సార్. అదేం లేదు సార్, కావాలని పట్టించారు సార్, ప్లాన్ సార్. నేను వచ్చేస్తానండి, నేనే 2 రోజుల్లో ఢిల్లీ వచ్చి కలుస్తానండి, ఉంటాను సార్. అరే హేమంత్, ఎందుకురా డల్గా ఉన్నావు? ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు, ఏం చెప్పమంటావు? మొహం అలా పెట్టకరా, బెయిల్ వచ్చిందిగా. ఏమే, నువ్వైనా చెప్పవే ఇతనికి. ఏం మాట్లాడవేంటి, అసలు ఏమైంది, ఎందుకు అందరూ ఇలా ఉన్నారు? వాడంతటి వాడు దొరికిపోతే నన్నేం చేయమంటారు? నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సీఎం అయినా దొరికిపోయిన ఎమ్మెల్యే కోసం సపోర్ట్ చేయమంటే చేస్తాడా? నేను చేస్తున్నాను. ఎవరి కోసం? ఇదిగో వీడి కోసం. అరే హేమంత్, ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇలాంటి డీల్స్ ఎలా చేయాలో నీకు తెలియదు. మీకు తెలుసా? ఏంటే ఇలాంటి డీల్స్ ఎలా చేయాలో మీకు తెలుసా? తెలియకుండానే ఇన్నాళ్ళు పార్టీ నడిపానా? అవును. ఏంటే, పట్టిస్తాను మిమ్మల్ని, పట్టిస్తా. అసలు వీటి గురించి మీకేం తెలుసు? మీ ముందున్నట్టు ఎమ్మెల్యేలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు పార్టీ ఆఫీస్ దాటితే ఎలా ఉంటాడో తెలుసా? మీడియా ముందు మీసం తిప్పుతాడు, తొడగొడతాడు, కేవీఆర్ ని రెచ్చగొడతాడు, బూతులు తిడతాడు, అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా. నన్ను కూడా? మేడం చెప్పానుగా, మిమ్మల్ని కూడా. మేడం వదిలేయండి మేడం, ప్లీజ్. నేను నీ ఫ్యూచర్ గురించి మాట్లాడలా, పార్టీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు, వీణంటారేంటి? నేను తప్పు చేశానా? సార్ తప్పు చేసింది నేను, నేనే జైలుకి వెళ్తాను, మీ పేరు చెప్పను. అరే హేమంత్ ఆగరా, అసలు ఏంట్రా, నేను తప్పు చేశాను అదంటుంది, నువ్వు తప్పు చేశాను నువ్వు వెళ్ళిపోతున్నావు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పక్క పార్టీలో ప్రతి ఎమ్మెల్యేకి ఏం కావాలో ఏం ఇవ్వాలో అని ఆలోచిస్తుంటాను, అది తప్ప? ఒక పార్టీ లీడర్ గా నా ఎమ్మెల్యేలందరికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటాను, అది తప్ప? చెప్పు, అసలు నేను ఏం తప్పు చేశాను? నేనా? మొత్తం మీరే చేశారు. చాలు సార్, ఇంతవరకు మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు సార్ ప్లీజ్. ఏం కోల్పోయావు హేమంత్? ఇంకా అర్థం కాలేదా మీకు? అరెస్ట్ అవ్వకముందు నా దగ్గర ఏముందో, అరెస్ట్ అయ్యాక నా దగ్గర ఏం లేదో, అదే సార్ నేను కోల్పోయింది. పరువు, మొత్తం కోల్పోయాం, నా ఫ్యూచర్ మొత్తం కోల్పోయింది సార్ మీ వల్ల. మీరెప్పుడు మీ పార్టీని గెలిపించాలి, మీ వాళ్ళని గెలిపించాలి అని ఆలోచిస్తారు, కానీ దానికి ఏం కావాలో తెలుసుకోరు. పార్టీ గురించి నేను ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు పక్కోళ్ళని కొందామనే ఆలోచన తప్ప ఒక్కసారైనా సొంతంగా గెలవాలని ఆలోచించారా? పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కానీ కొనడానికి వెళ్ళి దొరికిపోతే ఉండే బాధ మీకు తెలీదు. నాకు తెలుసు, అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు డీలింగ్ వచ్చో రాదో. నాతో మాట్లాడండి సార్, నా కళ్ళలోకి చూడండి, డీలింగ్ లో జాగ్రత్తగా ఉండండి సార్. ఆ మాట నేను కదా హేమంత్ ఎప్పుడు చెప్పేది. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. నాకు పార్టీలో ఏదో పదవిస్తారు, అది మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా, నాకు నచ్చలేదు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. రాబిన్సన్ తో డీల్ పంపిస్తారు, నేను వెళ్తా, నేను వెళ్ళేలోపు ఫోన్ లో డీల్ మీరే ఫినిష్ చేస్తారు. నవ్వుతున్నారు సార్ జనాలు మీ ఇంగ్లీష్ విని. నా డీల్ కూడా మీరే ఫినిష్ చేస్తే ఇక నేనెందుకు సార్ వెళ్ళడం? చివరికి టప్పే బ్యాగ్ లో పెట్టాలో కూడా మీరే చెప్తే డీల్ తెగట్లేదు సార్. మీకు తెలియదు మీరు చేయమని చేయలేక, నేను చేయాలనుకున్న చేత కాక నరకం చూశాను సార్, నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి ఒకరోజు అసెంబ్లీలో కేవీఆర్ మీద చూపించాను సార్. దాంతో కేవీఆర్ ఇప్పుడు నన్ను ఆడుకుంటున్నాడు సార్. అసలు నేను ఎందుకు ఇలా ఉన్నానో మీకే అర్థం కాకపోతే ఆ కేవీఆర్కి ఎలా అర్థం అవుతుంది సార్? ట్యాప్ చేసి బుక్ చేశాడు సార్. డబ్బులు తీసుకెళ్లేటప్పుడు రాబిన్సన్ ప్రామిస్ చేశాను సార్, నీకు ఒక మంచి పార్టీని ఇస్తానని. కానీ ఇప్పుడు చెప్తున్నాను సార్, ఈ పార్టీ అయినా అలాంటి ఒక మంచి ఎమ్మెల్యేని కోల్పోయింది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? తప్పంతా నాదే, కొన్ని జైలుకి వెళ్ళాలి, అంతేగా? వెళ్తాను సార్, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, కానీ ఆ పక్కన కేవీఆర్ సార్ వదలడు. ఇప్పటిదాకా మీరు లీడర్గా గెలిచారని అనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి కొన్నేళ్లుగా మేము ఓడిపోతూనే ఉన్నాం సార్. ఇలాగే ఓడిపోతుంటే ఏదో ఒక రోజు నా లైఫ్ ఏంటా అని తిరిగి చూసుకుంటే అక్కడ నేను ఉండను సార్, నా వీడియోలు నా టేపులే ఉంటాయి సార్. ఇన్నేళ్ళు నేను ఏది చేయలేదు సార్, చేయడానికి ప్రయత్నించా, కానీ నాతో చిన్న రిక్వెస్ట్ సార్, నాకు రాని డీలింగ్స్ పంపించి నన్ను దొరకకుండా ఉండాలని మాత్రం కోరుకోకండి సార్, ప్లీజ్.
చెప్పొచ్చు కదనే నాకు హేమంత్ చెప్పొచ్చు కదరా నాకు నాకు ఎలక్షన్స్ లో 100 సీట్లు వచ్చినా అది లెక్క కాదు కానీ పక్క పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కల్ని కొన్న ఆ రోజంతా 10 మందికి చెప్పుకుని తిరిగేవాడిని కానీ నా ఈ సంతోషం కోసం మిమ్మల్ని అందర్ని అడ్డంగా బుక్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదురా సారీరా ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకుని నాకెందుకు చెప్పలేదురా మీరు ఇలా అయిపోతారని చెప్పలేదు సార్ పార్టీని పట్టించుకుని లీడర్లకి ఏమైనా చెప్పొచ్చు సార్ కానీ మీరు గొప్ప లీడర్ సార్ ఒక్కొక్క నిమిషం మా కోసమే ఆలోచిస్తూ మా చేతిలో బ్యాగులు పెట్టి నడిపిస్తూ అందులో ఆనందం వెతుక్కుంటారు సార్ మీరు ఆ ఆనందం మీకు లైఫ్ లాంగ్ ఇవ్వాలనుకుంటున్నాం సార్ కేసులో దొరికినప్పుడు మీరు నా చేయి విడవరనుకున్నాను సార్ కానీ ఇప్పటికీ నా చేయి బయటే ఉంది సార్ ఈ కేసులన్నీ నా వల్లే కదా నేనే తప్పిస్తాను ఢిల్లీలో ఎవరిని పట్టుకునైనా దీన్ని ఆపుదాం వెళ్ళరా వెళ్ళి హ్యాపీగా కేవీఆర్ని తిట్టుకో సార్ వెళ్ళరా నేను చూసుకుంటాను వెళ్ళు